రాష్ట్రంలో 28వ రహదారి భద్రత వారసత్వాలు ప్రారంభమయ్యాయి. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది రహదారి భద్రత వారసత్వాలు నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగా నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు రాష్ట్రంలో రహదారులపై జరుగుతున్న ప్రమాదాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరగడం, ప్రయాణికుల ప్రాణాలు పోవడం షరా మామూలుగానే మారిపోయింది. అతిగా మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ఫోన్లో మాట్లాడుతూ బైక్లు నడపడం, విపరీతమైన వేగంతో వాహనాలను నడపడం కారణంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రహదారి భద్రతా వారోత్సవాల్లో ఆ విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు పోలీస్ శాఖ, రవాణా శాఖలు సంయుక్తంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. విజయవాడ లారీ యజమానుల సంఘం మండపంలో జరిగిన వారోత్సవాల ప్రారంభోత్సవంలో నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పలు రకాల కరపత్రాలు, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి భద్రతా వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ట్రాఫిక్ సేఫ్టీ వీక్ 2017 ప్రారంభించినారు. ఫర్ ది నెక్స్ట్ వన్ వీక్ రోడ్ సేఫ్టీ గురించి దే విల్ బి లాట్ ఆఫ్ కార్యక్రమాలు టు జనరేట్ అవేర్నెస్ అండ్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ ద రోడ్ అబౌట్ రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ సేఫ్టీ గురించి. సో ఆన్ దిస్ వీక్ we will be involving various stakeholders and various road users to be more careful and to follow traffic rules and safety rules, and also to undertake various programs and campaigns to generate awareness. So we are really looking forward involvement of all stakeholders. Ravana Sekha Upakamishna Prasad Matartu Kevalam Moodu Rakala Tappidala Vallane ప్రతి ఏడాది వందలు వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపై ప్రమాదాల కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. ఒక్కోసారి ఎదుటివారు చేసిన పొరపాటుకు సంబంధం లేని వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను నడపడం అనేది అత్యంత ప్రమాదకరంగా ఉందని చెప్పారు. ఈ విషయంలో వారోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తామని ప్రసాద్ వివరించారు. ప్రమాదరహిత జిల్లాని ప్రమాదరహిత రాష్ట్రాన్ని చూడాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం చెప్పని ఈ రహదారి భద్రతా వారోత్సవాలు జరుపుతున్నాము. ఈ రహదారి భద్రతా వారోత్సవాల ద్వారా అందరు రోడ్డు యూజర్స్ ని కూడా ఎడ్యుకేట్ చేసి ఎటువంటి ప్రమాదానికి లోను కాకుండా వారి యొక్క ప్రయాణాలు సురక్షితంగా క్షేమంగా ఉండాలనేటువంటి ఉద్దేశం చెప్పని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము.